తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు స్వాతంత్ర్య సమర యోధరాళ్ళు మల్లు స్వరాజ్యం ఇక లేరు కొద్ది రోజులుగా హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం కన్ను మూసారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామరెడ్డి చొక్కమ్మ దంపతులకు పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో జన్మించారు వీరికి వందలాది ఎకరాల భూమి కలదు వీరిది భూస్వామ్య కుటుంబం పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఆరో సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కార్ను గడగడలాడించారు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఆరో సంవత్సరంలో స్వరాజ్యంగారి ఇంటిని నైజాం గుండాలు తగలబెట్టాయి జిల్లాలో పనిచేశారు నాడు దొరల దురంకారానికి పాటల ద్వారా చైతన్యపరిచారు మహిళా కమాండర్గా పనిచేశారు అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యం గారిని పట్టిస్తే పదివేల రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పట్టిన వరిధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు వీరి భర్త మల్లు వెంకట నరసింహారెడ్డి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు వీరి సోదరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి అప్పటి మిర్యాలగూడ పార్లమెంట్ నుండి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి ఎనభై మూడు వరకు మొదటి దఫా రెండో దఫా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీ తరఫున పనిచేశారు మిర్యాల పార్లమెంటుకు పోటీ చేసి ఓట్ల తేడాతో ఓటమి చెందారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర జాతీయ స్థాయి నాయకురాలుగా పనిచేశారు మల్లు స్వరాజ్యం గారికి ఒక కూతురు ఆమె పేరు పాధూరి కరుణ ఆమెకు ఇద్దరు కుమారులు ఒక కూతురు పెద్ద కుమారుడు పేరు మల్లు గౌతమ్ రెడ్డి ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు కలదు చిన్న కుమారుడు మల్లు రెడ్డికి ఇద్దరు కుమారులు కలరు వీరి చిన్న కొడులు మల్లు లక్ష్మి గత పార్లమెంట్ ఎన్నికలు నల్గొండ ఎంపీగా పోటీ చేశారు వీరి పెద్ద కుమారుడు మల్లు గౌతమ్ రెడ్డి సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నారు చిన్న కుమారుడు మల్లు నాగార్జునరెడ్డి సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సిపిఎం నాయకురాలు మల్లు స్వరాజ్యం మృతికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపం తెలియజేసింది ఉద్యమమే ఊపిరిగా చిన్న వయసులోనే ప్రజా ఉద్యమాల బాట పట్టి భూస్వామ్య పెత్తందారి దారి వ్యవస్థకు నిజాం రజాకారులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన మల్లు స్వరాజ్యం మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య పేర్కొన్నారు